సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జెడ్పీటీసీ మల్లేశం, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బెండి మధు, మార్కెట్ సెక్రటరీ జాన్వెస్లీ, రమేష్ కౌడ్, యాదగిరి రాజు, మధుసూదన్ రెడ్డి మరియు మార్కెట్ అమ్మకందారులు, వ్యాపారస్తులు, కొనుగోలుదారులు, ఆర్టీసీ సిబ్బంది, ఆటో యూనియన్ వారు తదితరులు పాల్గొన్నారు. పిలుపు మేరకు భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజానికం ఒక్కటై ఎక్కడికక్కడ జాతీయ గీతాలాపన చేసి తమ జాతీయ భావాన్ని తెలంగాణ ఐక్యత శక్తిని చాటాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. 75 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో ఇంకా పేదరికం, ఇంకా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగున వర్గాల ఉన్నటువంటి సమస్యలన్నీ ఇవాళ తీరిపోయే విధంగా ఇవాళ భారతదేశానికి ఒక దార్శనికుడైనటువంటి నాయకత్వం వహించేటువంటి నాయకుడు కావాలని ఇవాళ భారతదేశం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గం అనేది కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఈ నియోజకవర్గం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందింది. అభివృద్ధికి చిరునామాగా గజ్వేల్ మారింది. ఇవాళ ఎట్లాగైతే భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా వెలుగొందుతూ ఉన్నదో ఇవాళ భారతదేశాన్ని కూడా ప్రపంచంలో మేటిగా తీర్చిదిద్దే దిశగా ఒక దార్శనికుడు.